ఇప్పుడు చంద్రబాబు సీఎం గా ఉండి ఉంటే ఏపీ రాజకీయాల్లో సహజంగానే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య పోలిక తెర మీదకు వస్తూ ఉంటుంది రాజకీయం చేయడానికి ప్రజల మనసులు గెలుచుకునేందుకు అనుభవమే అవసరం లేదు అంటూ విశ్లేషకులు చెబుతూ ఉంటారు కొన్ని ఉదాంతాల్లో అది నిజమే అనిపిస్తుంది తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన విషయంలో ఇంతకీ ఇది దేని గురించి అంటే ప్రస్తుత వరదల బీభత్సం గురించి ప్రభుత్వం స్పందించిన విధానం గురించి శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచెంతల ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద నీటి నిర్వహణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు ప్రజా రాజధాని అమరావతిని ప్రతిపక్ష నేత ఇంటిని ముంచడం కోసం ఆడిన దుర్మార్గపు నాటకాల వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలు లోతట్టు ప్రాంతాల వారు నానా అగచాట్లు పడుతున్నారని దుయ్యబట్టారు రాష్ట్రాన్ని వరద ముంచెత్తుతుందని తెలిసినప్పుడు ఎవరెవరితో ఏమేం చర్చించారు అధికారులతో ఎలాంటి సమీక్షలు చేశారు రోజువారీగా వచ్చిన వరద వివరాలు డ్యాముల్లోని నీటి మట్టం వివరాలతో కూడిన పూర్తి సమాచారంతో ప్రభుత్వం తక్షణమే వరద నీటి నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు అయితే విపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడం కాకుండా తన పని ఏంటో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆచరణలో చూపారు రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయామని అందువల్ల ఆదుకునేందుకు వెంటనే రెండు వేల రెండు వందల యాభై కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈ నెల తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి ఒక్క పదమూడవ తేదీనే తూర్పుగోదావరి జిల్లా పోలవరంలో అత్యధికంగా రెండు వందల అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అదే జిల్లాలోని కాట్రేని కోనలు రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా మిల్లీమీటర్లు తాళరేవులో రెండు వందల పాయింట్ ఐదు సున్నా మిల్లీమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆకువెడిలో రెండు వందల ఐదు పాయింట్ మూడు సున్నా మిల్లీమీటర్లు పెరవలిలో రెండు వందల నాలుగు పాయింట్ సున్నా రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఎగువన తెలంగాణ మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పోటెత్తింది దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా పలుచోట్ల గత మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము అని పరిస్థితిని వివరించారు భారీ వర్షాలు వరదలతో జనజీవితం అస్తవ్యస్తమైందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు గత ఆగస్టు సెప్టెంబర్లోనూ భారీ వర్షాలు కురవడం ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది వరుసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి పలుచోట్ల చెరువులు కాల్వలకు గండ్లు పడ్డాయి విద్యుత్ ఉత్పత్తిపైన వర్షాలు ప్రభావం చూపాయి ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారు ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి పత్తి మొక్కజొన్న చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అదేవిధంగా కూరగాయలు అరటి బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేసినప్పటికీ పద్నాలుగు మంది చనిపోయారు వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల మేర నష్టం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంది అంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు తద్వారా తాము పత్రికా ప్రకటనలకు మీడియా రివ్యూలకో పరిమితం కాదని సీఎం జగన్ నిరూపించారు